ఇక్కడ గురువారంలో కేసీఆర్ గారి అభిమానులు వెలం సంఘం ఆయన బొమ్మలో నా బొమ్మలో పెట్టి బ్యానర్లు కట్టారు. దానికి తెలుగుదేశం వాళ్ళు పక్క రాష్ట్రంలో కేసీఆర్ గెలితే ఇక్కడ బ్యానర్లు కడతామంటే నడుతున్నారు. ఎక్కడ రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీని మేమే గెలిపించామని చెప్పి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ పనికి మన చెత్తా చెదారంగా బొమ్మలన్నీ పెట్టుకుని ఊరేగింపు చేసుకున్నటువంటి సన్నాసులు తెలుగుదేశం వాళ్ళు. మేము పక్కనున్న తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కూడా కేసీఆర్ అభిమానులు ఉన్నారు, వాళ్ళు కట్టుకుంటారు ఆయన బొమ్మ మా బొమ్మ వేసి, దానికి వీళ్ళు ఎందుకు పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అట్లాగే నేను లోకల్ కాదని చెబుతున్నాడు, ఆయన లోకల్ అవినాష్ అనేవాడు లోకల్. నిన్న కాక మొన్న వచ్చాడు ఊళ్ళోకి, నేను కనీసం 6 నెలలకు 3 నెలలకు ఒకసారి వస్తున్నానని చెబుతున్నాడు. నువ్వు 30 ఏళ్ళు అయిందని చూసినా 30 ఏళ్ళలో 3 సార్లు కూడా రాలా. ఇక అది కాకుండా కులాల మధ్య నేను చిచ్చిపెట్టేదేంటి? వాళ్ళు నీకున్న ఆస్తిపాస్తులు, నీకున్న పరపతి మీరు కదా. కులాల మీద చిచ్చిపెట్టి ఒక వర్గానికి సంబంధించినటువంటి మహానాయకుడు వంగవీటి రంగా గారిని పొట్టన పెట్టుకుని సెటిల్మెంట్లు చేసుకుని పంచాయతీలు చేసుకుని రాజకీయంగా ఆర్థికంగా బలపడిన వ్యక్తులు మీరు. నేను చిచ్చిపెట్టేదండి నువ్వు వాళ్ళైనా? నేను చెప్పకపోతే రంగగారిని చంపినటువంటి వాళ్ళు ఎవరో జనానికి తెలవదా? ఆ రోజు మా ఊరేగింపులో రంగగారి బొమ్మలు పెట్టుకుని రంగగారి అభిమానులు వాళ్ళు ఇచ్చారు క్యాప్షన్, నేను పెట్టింది కాదు అది. రంగగారిని హత్య వంగవీటి మోహన్ రంగగారిని హత్య చేసినటువంటి హంతకులకి రాజకీయ సమాధి కడదాం, రంగగారిని రుణం తీర్చుకున్నాయి వాళ్ళు బ్యానర్లు పెట్టి వాళ్ళు నా ఊరేగింపులో పాల్గొన్నారు. అదే నేను పెట్టినటువంటి బ్యానర్ కాదు. అవన్నీ ఇక్కడ ఉన్నటువంటి అవినాష్కి నేను ఒకటే స్పష్టంగా అడుగుతున్నా, ఆయన పాపం గుడివాడ నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఆయన తండ్రిని మర్చిపోయాడు. దేవినేని అవినాష్ గారు, దేవినేని నెహ్రూ అనేటువంటి వ్యక్తిని, ఆయన తండ్రిని, రక్తం పంచిచ్చినటువంటి తండ్రిని, ఆయన బొమ్మలు వేసుకుంటాకి భయపడుతున్నాడు, ఆయన పేరు చేయటానికి భయపడుతున్నాడు. రాజకీయాల కోసం ఎంత నీచానికి దిగబోతారో కన్ని పెంచి పోషించినటువంటి తండ్రి బొమ్మ కానీ తండ్రి పేరు కానీ లేకుండా అతను ప్రచారం చేస్తున్నాడంటే ఇతను కరెక్ట్గా చంద్రబాబు నాయుడికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే వారసుడని నేను భావిస్తున్నాను.